Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. దూడు సరే జూనియర్ నిర్ణయం ఇదేనట ఎన్టీఆర్ ఈ మూడు అక్షరాలకు ఉండే పాజిటివ్ వైబ్రేషన్స్ అద్భుతం. సీనియర్ ఎన్టీఆర్ అటు సినిమా ఇటు రాజకీయ రంగాలలో ఎదురులేని నాయకుడిగా నిలిచారు. ఆయన వారసుడిగా వచ్చిన మనవడు అదే పేరింటి వాడు అయిన జూనియర్ ఎన్టీఆర్ కూడా తన పేరు బలంతో సినిమాల్లో అగ్రభాగాన ఉన్నాడు. టాలెంట్ కూడా అందుకు తోడైంది. ఇక జూనియర్ రాజకీయం అన్నది ఇప్పటికీ అప్రస్తుతమైనా కూడా తాత పార్టీతో ఆయనకు బంధాలు గత జలసేతు బంధనంగా కొనసాగుతూనే ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికిప్పుడు రాజకీయాల్లోకి రావాలనుకోవడం లేదు, కానీ ఆయన వస్తే రెడ్ కార్పెట్ పరిచేందుకు టీడీపీ సిద్ధంగా ఉందని తెలిపే సంకేతాలు తాజాగా వెలువడుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజున ఆయన్ని మొత్తం టీడీపీ పార్టీయే అభినందనలతో ముంచెత్తింది. చంద్రబాబు తర్వాత అంతటివాడు చిన్నబాబు లోకేష్తో మొదలు పెడితే మాజీ మంత్రులు సీనియర్ నేతలు ఎంపీలు అంతా కూడా జూనియర్ అని కలవరించారు. నిజానికి గత ఏడాది ఇదే రోజున జూనియర్ బర్త్డే జరిగినప్పుడు ఈ హడావిడి సందడి అసలు లేదు. ఎందుకంటే ఏపీ ఎన్నికల ఫలితాలు అప్పటికింకా వెలువడలేదు. తామే అధికారంలోకి వస్తామన్న మేకపోతు గాంభీర్యంతో టీడీపీ ఉంది. ఈసారి మాత్రం అందుకు భిన్నం. పార్టీ ఓడి ఏడాదైనా చావచచ్చిన తీరుతో మొత్తానికి మోసం వచ్చేలా సీన్ ఉంది. అందుకే జూనియర్ ఎన్టీఆర్ మీద ఎక్కడలేని అభిమానాన్ని టీడీపీ ఒలకబోసింది. ఎన్నడూ లేని విధంగా పసుపు పార్టీ మొత్తం ఇలా జూనియర్ ఎన్టీఆర్ని అభినందిస్తూ క్యూ కట్టడం అంటే అది రాజకీయంగా చర్చనీయాంశంగానే ఉంది. జూనియర్ బావ అయిన నారా లోకేష్ కూడా గ్రీట్ చేయడం అతిపెద్ద విశేషం. అంటే జూనియర్తో అనుబంధం పెనవేసుకోవాలని టీడీపీ పడుతున్న తాపత్రయం అర్థమైపోతోంది. జూనియర్ వంటి చెరిష్మాటిక్ లీడర్ పార్టీకి ఇప్పుడు రాజకీయ అవసరమని మొత్తం అంతా భావిస్తున్నట్లుగానే ఉంది. ఆ అభిప్రాయం బయటపెట్టలేక ఇలా ఇండైరెక్ట్గా జూనియర్కి జై కొట్టారని అంటున్నారు. మనసులోని భావాలను చెప్పకనే ఇలా పార్టీ నాయకత్వం చెప్పేసిందని అంటున్నారు. సరే, టీడీపీకి 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ బాగానే సాయం చేశాడు. తన చావును కూడా కోరి తెచ్చుకుని మరీ ప్రచారం చేపట్టాడు. అంత చేసినా కూడా పార్టీ అధినాయకత్వం కరివేపాకులా తీసి పక్కన పడేసింది. చంద్రబాబు తన కుమారుడు లోకేష్ని ప్రమోట్ చేయడం కోసం జూనియర్ ఎన్టీఆర్ని పక్కన పెట్టేశారని అంటారు. ఇక తన తండ్రి స్థాపించిన పార్టీలో తన కుమారుడు జూనియర్ అయినా ఒక వెలుగు వెలగాలని ఆశించిన దివంగత నేత నందమూరి హరికృష్ణ ఆశ తీరకుండానే కన్నుమూశారు. తండ్రి అంటే అమితంగా ఇష్టపడే జూనియర్ ఎన్టీఆర్ తండ్రి మనసులో ఏముందో తెలుసు అంటారు. అందుకే ఆయన చంద్రబాబుకు దూరంగానే ఉంటూ వచ్చారు. ఇప్పుడు కూడా పార్టీ మొత్తం ఒక్కటే నిలిచి పిలిచినా కూడా జూనియర్ ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చేది లేదన్నది సన్నిహితుల మాట. అయితే జూనియర్ ఎన్టీఆర్ కావాలన్న టీడీపీ ఆరాటం మాత్రం ఇలా బాహాటంగా అర్థమైపోతోంది. దాంతోపాటే 4 దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీ బేలతనం కూడా బయటపడిపోతోంది. అయినా మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఏమీ చేయలేడు అంతే.